ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. రైతులు అలాగే కౌలు రైతుల సమస్యలపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల కాలంలో సుమారు 1300 పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కేవలం 390 పైచిలకు నేతలపై మాత్రమే పరిహారం అందినట్లుగా రిపోర్ట్ స్పష్టంగా చెప్తోంది. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ గాలిబ్ నడి తెలుసుకుందాం. గాలిబ్, స్పందన కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ప్రసన్న, స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి కలెక్టర్ల స్పీకర్ స్వీకరించారు. ఇందులో పలు సంచలనాత్మక నిర్ణయాలు ముఖ్యమంత్రి తీసుకున్నారని చెప్పుకోవచ్చు. 2014-19 వరకు ఆత్మహత్య చేస్తున్న రైతులకు పరిహారం అందేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డు ప్రకారం 513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కూడా ముఖ్యమంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 7 లక్షల రూపాయలు పరిహారం అందజేయాలి. అంతేకాకుండా ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో ఆయా జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాల్లో ఉన్న కలెక్టర్ వెంటనే వాళ్ళ కుటుంబాలను ఆదుకునే దిశ కూడా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు సీఎం కార్యాలయం వరకు ఆదేశాల వరకు వేచి చూడకూడదు. ఖచ్చితంగా కలెక్టర్ దీనిపై స్పందించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం ప్రస్తుతం చర్చనీయంగా మారింది. అంతేకాకుండా గత ప్రభుత్వం 2014-19 వరకు ఆత్మహత్య చేసుకున్న వారందరికీ కూడా పరిహారం అందజేయాలని కూడా ముఖ్యమంత్రి కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి మాత్రం కలెక్టర్ ఎప్పటికప్పుడు అలర్ట్ లో ఉండటంతో పాటు ఆయా జిల్లాలకు సంబంధించి కూడా రైతుల ఆత్మహత్య చేస్తున్న రైతులకు ఖచ్చితంగా ఆదుకోవాలని కూడా ముఖ్యమంత్రి సమావేశంలోని ఆదేశాలు జారీ చేశారు. రైట్ గాలిబ్, థాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.